సో రక్షిత్ అట్లూరి అనగానే అందరికీ కూడా పలాసా మూవీ గుర్తొస్తుంది. రక్షిత్ అట్లూరి నుంచి పలాసా రక్షిత్ వరకు మీ జర్నీని మూడు మాటల్లో చెప్పండి అంటే ఏం చెప్తారు? మూడు మాటల్లో చెప్పటం కంటే ఖచ్చితంగా ఒక గొప్ప ఫీలింగ్ ఇస్తుంది. పలాసా సినిమాతో అసోసియేట్ అయ్యి నన్ను మాట్లాడడం కానీ, పలాసా రక్షిత్ అంటాం కానీ, మోహన్ రావు అనే పేరుతో చాలామంది బయట మీరు మోహన్ రావు కదా పలాసాలో చేశారు అని రిలేట్ చేస్తూ ఉంటారు. ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఒక క్యారెక్టర్ పేరుతో జనాలు పిలవటం అనేది చాలా, ఆ క్యారెక్టరైజేషను ఆ సినిమా వాళ్ళకు గుర్తుండి వాళ్ళ మెమరీలో ఉండి హాంట్ చేస్తుంటే తప్పితే అట్లా రికగ్నైజ్ చేయడం కష్టం. సో ఐ ఫీల్ సో హ్యాపీ జనాలు అట్లా గుర్తుపెట్టుకున్నందుకు. ఓకే, ఆ మూవీ చూసినప్పుడు అందరికీ అనిపించింది అనమాట, అరే ఎవరి నా లండన్ బాబు మూవీ, ఆ మూవీ ఉంది కదా, ఆ మూవీ గుర్తొచ్చేసింది. మీ యాక్టింగ్ చూసిన తర్వాత ఇంకా అందరు ఫిదా అయిపోయారు. ఆ పాటలో మాత్రం ఇరగదీశారు. కానీ పలాసా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రేక్షకులే కాకుండా చాలామంది సినీ ప్రముఖులు కూడా మెచ్చుకోవడం జరిగింది. ఆ సినిమాతో ఎంతోమంది ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి కూడా లైఫ్ ఇచ్చిన మూవీ అని చెప్పుకోవాలి. కానీ మీరు మాత్రం ఎందుకు 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు ఆ సినిమా తర్వాత? క్రిటికల్గా చాలా ఎక్లెయిమ్ చేశారు పలాసాని. 3 ఇయర్స్ గ్యాప్ అంటే పలాస తర్వాత ఇమీడియట్గా నేను నరకాసురా అనే సినిమా స్టార్ట్ చేశాను. అది అనుకోకుండా సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ రావటం వలన దాంట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, నాజర్ గారు, శ్రీమాన్ గారు, చరణ్ రాజు గారు, శత్రువు గారు, చాలామంది ఆర్టిస్టులు, వాళ్ళ కాంబినేషన్లో సెట్ అవ్వడానికి కొంత టైం పట్టింది సెకండ్ లాక్డౌన్ తర్వాత. దాని తర్వాత మేమంతా అవుట్డోర్ లొకేషన్స్ చేసాము, జబల్పూర్ అని, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, లంబసింగ్, చాలా లొకేషన్స్లో చేసాము. దాని తర్వాత మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయింది, దాని మూలాన ఈ కొన్ని సిచ్యువేషన్స్ మూలాన ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఆ సినిమా కంప్లీట్ చేయడానికే పట్టింది. నేను వేరే లుక్లో ఉండాల్సి వచ్చింది, నరకాసుర మూవీలో లాంగ్ హెయిర్తో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాను. సో దాని మూలాన కూడా ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇంకో సినిమా చేయలేకపోయాను. నరకాసుర షూటింగ్ తర్వాత ఇమీడియట్గా ఆపరేషన్ రావణ్, శశివదనే 2 సినిమాలు చేశాను. సో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రాబోతున్నాయి.